వెల్కమ్ టు ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ నేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలి. ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆరోపణ. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో నంద్యాల జర్నలిస్ట్ కేశవుల హత్యపై నిరసన తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ మరియు సంతాప సభ. తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో అల్లకల్లోలంగా సముద్రం. ఏలూరు శ్రీనివాస్ హత్య కేసులో నిందితులకు తప్పక శిక్ష పడేలా చేస్తామని పెద్దాపూర్ డిఎస్పీ శ్రీనివాస్ హామీ. సీతానగర మండలం పురుషోత్తపట్నం గ్రామంలో సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ దైవజనులకు రైస్ నిత్యావసర వస్తువులు పంపిణీ. పామిడి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. చిత్తూరు జిల్లా పలమనేరులో అక్రమ మద్యం పట్టివేత పోలీసుల అదుపులో నిందితులు. చిత్తూరు జిల్లా పలమనేరులో అక్రమ మద్యం పట్టివేత పోలీసుల అదుపులో నిందితులు. తిరుపతి సమీపంలోని కరకంబాడి పరిధి అడవుల్లో 23 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం. ఒక స్మగ్లర్ అరెస్ట్. జూట్ మిల్లులో పనిచేసి పదవీ విరమణ అనంతరం పెన్షన్ అందుకోలేని 20 మంది కార్మికుల ఆవేదన. అన్నపర్తి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన బిక్కబోలు గ్రామంలో గల శ్రీ గోలింగేశ్వర ఆలయంలో శుక్రవారం నంది విగ్రహం అపహరణ జరిగింది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే ఆలయానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని త్వరలోనే పోలీసులు పట్టుకోవడం జరుగుతుందని, ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడానని అన్నారు. దీనిపై స్పందించి ఎస్పీ నేర పరిశోధన శాఖ నుండి ప్రత్యేక బృందాన్ని నియమించారని అన్నారు. ఈ ఆలయంలో 7 ఏళ్ల క్రితం బంగారు నగలు అపహరణ కావడం, పోలీసులు కేసును ఛేదించి ఆభరణాలు రికవరీ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా వీరవెంకట సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి అతి ప్రాచీనమైన నందిని మరి దొంగతనం చేయడం జరిగింది. ఇందులో దోషులు ఎవరైనా కూడా తప్పనిసరిగా వారందరినీ కూడా పట్టుకుంటాం జరుగుతుంది. అదేవిధంగా వారందరికీ కూడా శిక్ష పడేలాగా పోలీసు సిబ్బంది చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంచేతనంటే ఈ విషయం మా దృష్టికి రాగానే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా క్రైమ్ బ్రాంచ్ని స్పెషల్ టీంని కూడా దీనికి మరి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడున్నా కూడా దోషుల్ని తొందరలోనే పట్టుకుంటారని మాత్రం ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ బిక్కోలు గ్రామంలో మరి జరిగిన ఈ దొంగతనానికి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వానికి ఆపాదించడం అన్నది చాలా దుర్మార్గం. ఎంచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఏదో రకంగా ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయాలని గతంలో కూడా పలు దేవాలయాల్లో దేవుడి విగ్రహాలు దొంగిలించడం, అదేవిధంగా దేవుడి విగ్రహాలు పాడు చేయడం కూడా జరిగింది. అది ఎవరైనా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అందులో నేరస్తులుగా కూడా నిరూపించడం జరిగింది. ఇది ఈ విషయాన్ని ఇలాగుండగా దీన్ని ప్రభుత్వానికి అండగట్టే విధంగా మరి ప్రయత్నం చేయడం అన్నది వాళ్ళ వక్రబుద్ధిని తెలియజేస్తుంది. ఇదే గ్రామంలో, ఇదే బిక్కవోలు గ్రామంలో ఎంతో ప్రసిద్ధమైన వినాయకుడి గుళ్ళో బిక్కవోలు మండలంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీకి గురైన నంది విగ్రహ ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం. బిక్కవోలు గ్రామంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోలింగేశ్వర దేవస్థానం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మాణం జరిగినట్లుగా చెబుతున్నారు. ఆలయం ఆవరణలో చుట్టుపక్కల నివాసాలు పెరగడంతో ఇక్కడ లభ్యమైన శివలింగాలను, నంది విగ్రహాలను భక్తులు ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. చూస్తున్నాం, హిందూ సనాతన ధర్మం చాలా గొప్పది. ప్రపంచ దేశాలకే ఈ సనాతన ధర్మం ఆదర్శవంతంగా ఉంది. రాజులు పరిపాలన చేసే సమయంలో ఈ దేవాలయాలు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధర్మం వృద్ధిల్లింది. ఈ ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత పూర్తిగా ఈ దేవాలయ శాఖను ఏర్పాటు చేసి హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క పురాణాలను అనుసరించి, వేదాలను అనుసరించి ఏదైతే జరగాలో అవి జరగకుండా
హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తూ ఈరోజు మన రాష్ట్రంలో చాలా ఘోరంగా ప్రతి దేవాలయాలన్నీ కూడా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే రీతిగా మన ధర్మం ఏదైతే చెప్పిందో దానికి వ్యతిరేకంగా వెంకటరమణ బీసీసీఎల్ ప్రసార కార్యదర్శిని మరి శుక్రవారం ఉన్నాడు తూర్పు గోదావరి జిల్లా బెక్కోలు గ్రామంలో ఎంతో పురాతనమైన దేవాలయం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి మంగళవారం నాడు వచ్చి ఇక్కడ పూజలు జరిపించుకునే టైంలోనూ ఏదో ఆని కాసి అదును చూసి శుక్రవారం నాడు నైట్ నంది విగ్రహాన్ని అపహరణ గురయింది మరి అపహరణ గురైన తర్వాత కూడా మరి ఇక్కడ ఉన్న ఎదుగుడ ఆఫీసర్ గారు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఏ విధమైన సమాచారం ఇక్కడ ఉన్న భక్తులకు కానీ ఈ ట్రస్ట్కి కానీ ఎవరికీ కూడా తెలియపరచకుండా పూర్తిగా దాయడం ఇది ఒక విధంగా మరి పైనుంచి వచ్చిన ఇన్సిడెంటే అనుకుంటున్నాం మేము. మరి సోమవారం నాడు భక్తులు వచ్చి ఇక్కడ నంది విగ్రహం ఏదైతే అడగగానే మరి స్పందించడం పై ఆఫీసర్ రావడం ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ మీద కార్యకర్తల మీద జరిగిన విషయం వేరైతే వేరే విషయంలో ట్రాఫిక్ తీసుకెళ్ళి మాట్లాడటం అన్నది మేము చాలా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. మరి అటువంటి కార్యక్రమాలు చేయడం మరి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కే సాధ్యమైంది. మరి ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా టీడీపీ గవర్నమెంట్లోనూ ఈ దేవాలయాలపై కానీ దేవాలయాలపై ఉన్న విగ్రహాల మీద కానీ ఏ రకమైన అరాచకం చేయలేదు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు బట్టి కూడా హిందూ మతాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలెట్టారని మాకు మనస్ఫూర్తిగా తోస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో హైదరాబాద్ నుండి హుజీరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో షర్మిల పర్యటించారు. నిరుద్యోగ నిరాహార దీక్షకు వెళుతూ తన దూరపు బంధువుల ఇంటి వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల కాసేపు ఆగారు. వరుసకు సహోదరులైన హుస్నాబాద్ పట్టణానికి చెందిన పాకాల రాజీరెడ్డి, తిరుపతి రెడ్డి ఇంటి వద్ద ఆగిన శర్మికులకు వారు నూతన వస్త్రాలు బహుకరించారు. కాసేపు వారి కుటుంబ సభ్యులతో గడిపిన షర్మిల తిరిగి అక్కడి నుండి నిరాహార దీక్ష స్థలానికి తరలి వెళ్లారు. కర్నూలు జిల్లా నంద్యాల V5 న్యూస్ రిపోర్టర్ హత్యకు నిరసనగా కొత్తపేట నియోజకవర్గం మీడియా మిత్రులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేశవుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కొత్తపేట పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, కేశవుల హత్య కారణమైన నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కొత్తపేట జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఒక జీవో అంటు తేవాలని వేసి కూడా పూర్తిస్థాయిలో జర్నలిస్టులు ఆలోచించి చెందే పరిస్థితి అయితే పూర్తిస్థాయిలో కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి జర్నలిస్ట్ సంఘాన్ని కూడా ఇక్కడ నిరసించిన పరిస్థితులు అయితే చూస్తాం. కర్నూలులో జరిగినటువంటి మండల విషయంలో కూడా పూర్తి కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దాడి చాలా హేమమైన చర్య. ఈ చర్యకు నిరసనగా ఈరోజు కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ తెలిపి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ జర్నలిస్టులపై దాడులు ఆపాలి, ప్రభుత్వం దీనిపైన తగిన చర్యలు తీసుకుని జర్నలిస్టులపై దాడి చేసి వారిని తక్షణం
నిర్బంధించి అతనికి రక్షణ జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను. సార్ చెప్పండి, మీ చెప్పండి. ఈ రోజున జర్నలిస్టులపై దాడి జరగటం చాలా నీతిబాహ్యమైన చర్య. ఈ విధంగా కనుక దాడులు జరిగిపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? కాబట్టి జర్నలిస్టులకి రక్షణ కల్పించేలాగా ఒక దళితులకు మత స్వేచ్ఛను హరిస్తూ 1950 సంవత్సరంలో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, దళిత క్రైస్తవులకు మతంతో సంబంధం లేకుండా ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫోరం ఆమిల్లా అంబేద్కర్ సర్కిల్లో క్రైస్తవ సంఘాల ఐక్య వేదిక ర్యాలీ నిర్వహించింది. ఓబులపురం కుమార్ మాట్లాడుతూ, దళితులు గిరిజనులు ఏ మతంలో ఉన్నప్పటికీ వారి సామాజిక ఆర్థిక వెనకబాటుతనంలో పెద్దగా మార్పు లేదని పలు అధ్యయనాల్లో తేలిందని పేర్కొన్నారు. సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ, నేషనల్ మైనార్టీ కమిషన్లు క్రైస్తవం ఇస్లాంలోని దళితులకు రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిన ఆవశ్యకతను తెలిపానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ల సంఘం అధ్యక్షుడు పాస్టర్ దేవదానం, పాస్టర్ రాజరత్నం, పాస్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవ నెస్సీ జాబితాలో చేర్చాలి, 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 దళిత క్రైస్తవ నెస్సీ జాబితాలో. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో అల్లకల్లోలంగా సముద్రం. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న అలలు సుమారు 15 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొని వచ్చిన సముద్రం. అంతర్వేది బీచ్లో అలల ఉధృతికి నేలమట్టమైన దుకాణం. గత 4 రోజులుగా సముద్రం ఉధృతంగా ఉందని చెబుతున్న స్థానికులు, భయాందోళన స్థానిక వాసులు. రంగంపేట మండలం సుభద్రంపేటకు చెందిన ఏలూరు శ్రీనివాస్ హత్యకేసులో నిందితులకు తప్పక శిక్ష పడేలా చేస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. సుభద్రంపేటలో హత్య జరిగిన ప్రదేశాన్ని సోమవారం డీఎస్పీ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు స్థానికులతో చర్చించి వివరాలు సేకరించారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించమని కుటుంబ సభ్యులు, బీసీ సంఘ నాయకులు తేల్చి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాసులు దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఎంతైనా సుమారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ఆవరణంలో 100 మంది క్రిస్టియన్ దైవజనులకు 25 కేజీల రైస్, వారానికి సరిపడే నిత్యావసర సరుకులను జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షుడు కె మోజేష్ బాబు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్స్ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాప్ సింహ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు క్రిస్టియన్ దైవజనులు ప్రజలు కరోనా బారిన పడకుండా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ ద్వారా పలు గ్రామాల్లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో తమ ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రభుత్వ నియోజకవర్గ నాయకులకు, మండల నాయకులకు, దైవజనులకు తమ వంతు నిత్యావసరాల సరుకులు అందజేయటకు సహకరించిన పాస్టర్ విజయకుమార్కు మోజేష్ బాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పసలపూడి వెంకటరత్నం, సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ డైరెక్టర్ పసలపూడి సుజ్ఞాన కుమారి, ఎఫ్బిజిఎల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రాజు జోషియా, పలువురు క్రిస్టియన్ దైవజనులు పాల్గొన్నారు. సకల సహకారం బట్టి మరి వీకేఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బిషప్ ప్రతాప్ సింహ కుమార పిల్లయ్య గారు ముఖ్య అతిథులుగా సందేశవర్తగా విచ్చేసి
కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించారు, వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజల గారు, జిల్లా పాస్టర్ సురేష్ ప్రజల గారు, తాతమిత్ర గారు, జిల్లా నాయకులు, సాధన మహిళా మండలి ఆధ్వర్యంలో విఆర్కే గారు సహకారంతో ఈరోజు 100 మంది దైవ సేవకులకి ఒక్కొక్కరికి 5 కేజీల రైస్, అలాగే 20 కేజీలకు సంబంధించి గ్రాసరీస్, వివిధ కిరాణా సరుకులు దైవ సేవకు ఒక్కొక్క కుటుంబానికి ఈరోజున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేతన్న నేస్తాం కాదిది, నేతన్న మోసం కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికులు కలిసి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రంగంపేట మండల నాయకులు అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి చేనేత కార్మికుల కుటుంబాలకు 50,000 రూపాయల వరకు లబ్ధి పొందేవారు, కానీ ఇప్పుడు మగ్గం ఉన్న వారికి మాత్రమే 24,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ అధికార ప్రతినిధి వెంకటరామిరెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవదానరెడ్డి, మండల అండ్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. ప్రతి చేనేత సోదరునకు, ప్రతి చేనేత సోదరునకు, ప్రతి చేనేత సోదరునకు తర్వాత నేతన్న నేస్తం పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మగ్గం ఉన్న ప్రతి నేత కార్మికుడి కుటుంబానికి 24,000 రూపాయలు వేయడం జరుగుతోంది. ఇది కార్యక్రమం ఎలా ఉంది అంటే, ఈ కార్యక్రమాన్ని నేతన్న నేస్తం అనడం కాదు, నేతన్న నేస్తం కాదు, నేతన్నకు మోసం అంటే తెలుగులో ఒక సామెత ఉంది, పంచి ఓడదీసి తువ్వాలు కప్పినట్టుగా. అంటే గతంలో పంచి కట్టుకున్న నేత కార్మికుడికి ఆ పంచి తీసి వాళ్ళు తువ్వాలు ఇస్తూ ఉన్నారు. అది ఏ విధంగా అంటే, గతంలో ఒక్కొక్క మగ్గం ఉన్న నేత కార్మికుడికి 50,000 రూపాయలు బెనిఫిట్స్ వచ్చాయి, 4,000 రూపాయలు సబ్సిడీ ఉండేది. వర్షాకాలంలో మగ్గాలకి పని లేని సమయంలో వాళ్ళ భుక్తి కోసం 4,000 రూపాయలు అదనంగా వాళ్ళకి ఇవ్వడం జరిగేది. ఈరోజు మా ఒడిసేర్ గ్రామంలో 250 కుటుంబాలు చేనేత మీద ఆధారపడి జీవనోపాధి సాగించేవారు. ఇప్పుడు 60 మగ్గాలే ఉన్నాయి. ఎందుచేతనంటే జీవనోపాధి కుంటుపడిపోయింది. ప్రతి కార్మికుడు వేరే పనుల్లోకి మారిపోయి ఈరోజు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏముందంటే, ప్రతి చేనేత కార్మికుడికి ఈ నేతన్న నేస్తం వర్తించేలాగా మీరు చూసి. అనంతపురం జిల్లా పామిడి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, స్టేషన్ పరిసరాలను సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య, సిఐ శ్యామరావు, ఎస్ఐ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. రికార్డ్స్ కూడా బాగు మీరు అక్కడ పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితి తాజా జిల్లాలో నెలకొన్న పరిస్థితి గురించి చెప్పాలంటే, లెస్ దాన్ 1% పాజిటివ్ ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో బాగానే ఉంది. సో ఇదే కంటిన్యూ అవ్వాలి. ఇది కంటిన్యూ అవ్వాలంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్స్ ఉపయోగించు, బైరెడ్డిపల్లి మండలం బెల్లంమడుగు క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం నుండి 2 కార్లు ఆంధ్రప్రదేశ్ బార్డర్లోనికి ప్రవేశించాయి. అనుమానం వచ్చిన పోలీసులు వాహనాలను చెక్ చేశారు. అక్రమంగా భారీ స్థాయిలో కర్ణాటక మద్యం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనాలతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
డ్యామేజ్ చేసేస్తాం. ఇది మాత్రం వేలం వేస్తారు అందుకే అట్టే ఉంది కదా మా స్టేషన్ సరికంత. మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను నా సిబ్బంది బెల్లమడుకు కాసంత వెహికల్ ఇస్తా ఉంటే మనకు టూవర్స్ లక్కనపల్లి వైపు నుండి టూ వెహికల్స్ టూ కార్స్ ఒకటి ఒకదానికొకటి మధ్యలో గ్యాప్ పెట్టుకుంటూ వచ్చినాయి. తిరుపతి సమీపంలోని కరకంబాడి పరిధి అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున 23 ఎర్ర చందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు ఆదేశాల మేరకు ఆర్ఎస్ఐలు సురేష్ విశ్వనాథ్ కరకంబాడి బీట్ పరిధిలో కూంబింగ్ నిర్వహించారు. తిరుపతి రేంజ్ కృష్ణాపురం సెక్షన్ ఎస్వీ బాయ్స్ హాస్టల్ దగ్గర కొంతమంది ఎర్ర చందనం దుంగలు మోసుకొని వస్తూ కనిపించారు. పోలీసులు గమనించి దొంగలు పాడవేసి పారిపోయారు. అందులో ఒక స్మగ్లర్ను పోలీసులు పట్టుకోగలిగారు. ఎనిమిది 21వ తేదీన తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ శేషాచల రిజర్వ్ ఫారెస్ట్లో డివిజన్లో ఈ కారకంబాడి బీట్ పరిధిలో మా వాళ్ళు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఎగ్జిట్ పాయింట్స్ ఎంట్రీ పాయింట్స్ని ఇవన్నీ కూడా ఆపరేషన్ చేసుకుంటూ ఈ థిక్ ఫారెస్ట్లోకి బయలుదేరిపోతూ ఉన్న క్రమంలో క్రైస్తవ్యాన్ని ఇస్లాంను స్వీకరించిన దళిత క్రైస్తవులు ముస్లింలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కర్నూలు డయాసిస్ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఏ చౌరప్ప డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట క్యాథలిక్ ఎస్సీ బీసీ సెక్రటరీ ఫాదర్ సుధాకర్ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. క్యాథలిక్ సంఘస్థులు ఫాదర్లు సిస్టర్లు నల్ల బ్యాడ్జీలు నల్ల మాస్కులు ధరించి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఫాదర్లు ఏ చౌరప్ప కాకర్ల ఆంటోనీరాజు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు ముస్లింలను ఎస్సీ జాబితాలో చేర్చాలని గత 71 సంవత్సరాలుగా దళిత సంఘాలు లౌకికవాద పార్టీలు కోరుతున్నాయని గుర్తు చేశారు. గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి గారికి ఒక అవకాశం ఇచ్చింది. ఏ కులము ఏ భాష ఏ ఒక వర్గము వారిని రాష్ట్రపతి గారు రాష్ట్ర గవర్నర్ అనుమతి మేరకు ఆ వర్గంలో చేర్చవచ్చు అని అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని రాష్ట్రపతి గారు సదుపయోగం చేసుకుంటూ 1950లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డరు జారీ చేసినారు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డరు పారా 3లో ఏమని ఉంది, ఎవరైనా ఎస్సీలో ఉండాలంటే వాళ్ళు హిందూ మతంలో ఉన్నప్పుడు మాత్రమే ఎస్సీ హోదా ఉంటుంది, ఇతరులకు ఇది వర్తించదని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొని వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్నాం. కారణమేమి, 1950లో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, 56లో ఏం చేసినారు సిక్కులు, మేము కూడా మతం ప్రకటిస్తున్నాము, మేము ఒక సిక్కు మతము, మీరు సడలింపు ఇవ్వాలన్న. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా నిరాహార దీక్ష చేపట్టింది. ఎస్సీ మోర్చా నగర అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించిన నిధులు నవరత్నాలకు మళ్లించారని, ఇది ఎస్సీలకు తీరని అన్యాయమని అన్నారు. ఇప్పటికే ఎస్సీలకు సంబంధించిన 20 రకాల కార్పొరేషన్ లోన్లను ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. ఇకనైనా జగన్ గారు కళ్ళు తెరిచి ఎస్సీల సబ్లాస్ నిధులు ఎస్ఎస్టీ నిధులు ఇప్పటికైనా తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అది దారుణంగా ఉంది. గడిచిన 2 సంవత్సరాల్లో కనీసం 32 సాంఘిక సంక్షేమ పథకాలని దళితుల జిల్లాకు ఇచ్చినటువంటి పథకాలని ఇతర పథకాలకు మళ్ళించడం జరుగుతుంది. అలాగే ఎక్కడ ఏ దళితుడైనా ప్రశ్నిస్తే కూడా వాటి మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఎప్పుడు కూడా ఇలాంటి జరగకుండా ఎస్సీ ఎస్సీ సప్లాన్ నిధులైతేనేమి, ఎన్ఎస్ఎఫ్డిసి నిధులైతేనేమి, హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన నిధులు అయితేనేమి, అన్నీ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా మళ్ళీ ఎస్సీలకు విడుదల చేయాలని, లేని పక్షంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తామని చెప్పి ఈ తరఫున భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున హెచ్చరిస్తున్నాం.
పీఎఫ్ కమిషన్ నీలిమర్ల జ్యూటీ మిల్ ఏపీ 2లో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించలేదు. నెల్లిమర్ల జూట్ మిల్లులో పనిచేసి 2017 నుంచి ఇప్పటి వరకు పెన్షన్ అందుకోలేని వారు సుమారు 20 మంది వరకు ఉన్నారు. నెల్లిమర్ల జూట్ మిల్లులో పనిచేసి కొండపేట దామసైపేటలో సుమారు 1000 మంది కార్మికులు ఉన్నారు. వారు పెన్షన్ అందుకుంటున్నారు. వ్యక్తిగత కక్షల వలన 20 మందికి రావడం లేదు. పిఎఫ్ ఆఫీస్కు 2017 నుండి చాలాసార్లు వారి యొక్క బాధ తెలిపినా ప్రయోజనం లేదు. అధికారులు వెంటనే స్పందించి పెన్షన్ ఇప్పించాలని కోరారు. నా పేరు పొన్నాడు జోగారావు. నేను రిటైర్డ్ కార్మికుడిని. నెల్లిమర్ల జూట్ మిల్లో 2017లో రిటైర్ అయిపోయాను. నాలాగే సుమారు ఒక 20 మంది రిటైర్ అయిపోయారు. వాళ్ళందరికి కూడా పిఎఫ్లు అయితే వచ్చాయి, పెన్షన్లు రావడం లేదు. చాలా ఇబ్బందులు పడి నానా బాధలు పడుతున్నారు. చాలా ఇందులోనే ఈ కల్చెట్ కోట అనే వీళ్ళ ఫాదర్ చనిపోయాడండి. వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలు, రెండు ఆధారం కూడా లేదు మాకు. ఎటువంటి నెల్లిమర్లకు అసలు ఎటువంటి ఆధారం కూడా లేదు. మిల్లే ఆధారం. మిల్లు రిటైర్ అయిపోయిన తర్వాత మాకు రెండో ఇది కూడా లేదు. మేము ప్రభుత్వ జాగాలోనే ఇల్లు కట్టుకుంటా, ఇల్లు ఖాళీ చేసి బాండ్ పేపర్ మీద సంతకం చేయమని నెల్లిమర్ల జూట్ మిల్ వాళ్ళు ఒక తప్పుడు సమాచారాన్ని మాకు ఇస్తున్నారు. మేము భయం కలిగి పెన్షన్ గురించి చాలా దపదపాలుగా ఇక్కడికి వచ్చి ఇన్ చేసిన పారాలు నింపుకోమన్నాము. నింపిన కాగితాలన్నీ తీసుకెళ్లి మిల్లుడికి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.